ప్రేరేపించి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి మరి వారిని భ్రష్టు పట్టిస్తామన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందన్న అహంకారంతో ముందుకు వెళ్తుందనేది నిన్న సంఘటనతో కూడా మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో కేసినేని గారి ట్రావెల్స్ కానీ, నిన్న మరి ఏ విధంగా అయితే దివాకర్ ట్రావెల్స్ కానీ జనం ప్రాణాలు తీస్తే ఆ సంఘటన స్థలానికి వెళ్ళటం కూడా తప్పు అన్న విధంగా అధికారులు ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెనుగంచి ప్రోలు దగ్గర జరిగిన ప్రమాద స్థలం అక్కడ పర్యటిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉలుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్నాడని తెలియగానే టీడీపీ నేతలు ఏ విధంగా తమ కార్యకర్తల్ని అక్కడికి పంపించి అక్కడ ఉద్రిక్తతను మరి క్రియేట్ చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే జగన్ వస్తే తమ కుట్ర బట్ట బయలవుతుందన్న భయంతో ఈరోజు వాళ్ళ బట్టలు తడిసిపోతున్నాయనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా పర్యటించలేదా? బాధితుల్ని పరామర్శించలేదా? ఆయన పర్యటించినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైనా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయేమని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మరి జగన్ గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, తన రాష్ట్ర ప్రజలకి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి అండగా ఆయన అక్కడికి వస్తే తప్పేంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు 11 మంది అన్యాయంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ట్రావెల్స్ వల్ల చనిపోతే అభం శుభం తెలియని ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన అధికారులు కానీ పోలీసులు కానీ దాన్ని తప్పుదో పట్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హుటాహుటిన జగన్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా రాణి కలెక్టర్లు, డీజీపీ గారు, మరి జేసీ బ్రదర్స్ గారి ఆ బస్సు ప్రమాదానికి మాత్రం ఎందుకంత హడావిడిగా వచ్చారు? ఎందుకు అక్కడ అంత సీన్ క్రియేట్ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. డాక్టర్లు ఒక రిపోర్ట్ చెప్తారు, కలెక్టర్ ఒక రిపోర్ట్ చెప్పి ఆ పోస్ట్ మార్చ్ రిపోర్ట్నే తారుమారు చేసే కుట్ర జరిగింది కాబట్టి జగన్మోహన్